3, 4, 5. Now wrist roll. Both the hands forward. Right. Okay, like this we are going to do 3 clockwise and 3 anti-clockwise. 3, 4, 5. Relax. Exhale, come up. In your comfortability, it's not compulsory that you have to touch with the... Stretch it. Stretch it. Stretch it. We are celebrating International Yoga Day on 21st of June, and I think because I also practice yoga, it's one of the best things that has happened to me. It really connects my inner self and it has enlightened me. It gives you the inner peace, it relieves your stress, your whole tiredness, your hectic schedule. So I think yoga is the best thing, anyone should follow it. Not only changes your body but gives you another level of knowledge and connects you to the, you'll have a soul connection because of yoga. 8th year nunchi up to the age of 100 year, 100 samvatsarallo kuda cheyagalige the best practice entante yoga andi. Yoga lo once if you started, ippudu mem teachers ni anni chala basic asanas andi, and if you practice ee asanalu meer roju cheyagaligite మీ బాడీలో ఎలాంటి ఇష్యూస్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, బికాస్ మనం ఈ ఆసనాస్లో ఏంటంటే ప్రతి ఆర్గన్ మీద మనం యాక్టివేట్ చేస్తున్నాము, ప్రతి ఆర్గన్ పైన మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ప్రతి పోస్చర్లోను. వన్ అదర్ ఫిజికల్ యాక్టివిటీకి యోగాకి డిఫరెన్స్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద ఎనీ లైక్ ఇఫ్ యూ టేక్ జాగింగ్ ఆర్ రన్నింగ్, ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ, మన బాడీలో ఒక పార్ట్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. కానీ దీనిలో ఏంటంటే ప్రతి దానిలో ఒక బెండ్ ఉంటుందండి, ప్రతి దానిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు ఆర్గన్ ఇంక్రీజ్, ఆర్గన్ యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్. అంటే డైలీ లైఫ్లో ఇప్పుడు కరెంట్ అన్ని ఫుడ్స్ వేరే ఆయిల్ ఫుడ్స్ అలాంటి హెవీ ఫుడ్స్ హ్యాబిట్ కాకుండా, సో ఇవన్నీ కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళు తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని. సో అలా మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. సో ఇవాళ బుఫేలో కూడా మేము కొన్ని ఓట్స్ ఉప్మా కూడా చేసాం. సో రెగ్యులర్గా ఈచ్ డిష్కి మళ్ళీ మిలెట్స్ జావా షేక్స్ అని, సో అలాగే సో ఇవన్నీ కూడా బెటర్ హెల్త్ ఇస్తుంది. సో యోగాకి, యోగా చేసినప్పుడు మనం టైర్డ్ అయినప్పుడు ఎక్కువ టైర్డ్ అయిపోయిన హెవీ ఫుడ్స్ తీసుకోకుండా ఇలాంటి ఆర్గానిక్ మిల్లెట్స్తో చేసిన ఫుడ్స్ తీసుకుంటే ఇంకా హెల్త్ బెటర్ అవుతుంది అనేసి మా ఫీలింగ్.